కాంగ్రెస్ సీనియర్లు రెండు మూడు రోజుల కింద వచ్చి రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోశారు. సార్ ఆయన మీద ఆరోపణలు చేసినారు, ఆయన పదవులు తన వర్గానికి అప్పగించండి, అసలైన కాంగ్రెస్ వాదులకు అప్పగించలేదని సరే వాళ్ళ అక్కసనంతా ఎల్లబోసుకుని పోయినరు. అయితే ప్రజల మద్దతు మాత్రం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ సీనియర్లనే తప్పుబట్టారు, కాంగ్రెస్ అభిమానులు కూడా. సో ఇది ఒక సైడ్ ఉంటే, అసలు ఈ సీనియర్ల పేరుతో బయటకు వచ్చి దుమ్మెత్తి పోసినటువంటి వాళ్ళ విశ్వసనీయత ఎంత, వీళ్ళ బలాబలాలు ఏమిటి, అసలు వీళ్ళ ఏమిటి, వీళ్ళ వెనక ఉద్దేశాలు ఏమిటి అనేది ఒకసారి పరిశీలించాలి. సుమారుగా 7 మంది వచ్చారు, వీళ్ళు 9 మంది అనేదో ప్రచారం చేసుకున్నారు, కానీ దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగానే ఉన్నాడు, గీతారెడ్డి దూరంగానే ఉన్నారు, వాళ్ళ పేరు ప్రస్తావించిన దీంట్లో మిగతా ఒక 6 మందో 7 మందో వచ్చారు. దాంట్లో ప్రముఖంగా లీడ్ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఈయన నేను కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ వాదిని రేవంత్ రెడ్డి ఏదో నాశనం చేస్తుండు, నేను పార్టీని నేను కాపాడుతానేటట్టుగా ఈయన మాట్లాడిండు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఏమిటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 సంవత్సరాలు పిసిసి అధ్యక్షునిగా పనిచేశాడు తెలంగాణ వచ్చిన తర్వాత. 6 సంవత్సరాల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత నాశనం కావాలో అంత నాశనం చేసిపోయింది. ఇక రెండోది ఈయన శక్తి సామర్థ్యాలు ప్రజాదరణ గురించి, 2018 ఎన్నికలలో ఆయన భార్య కోదాడ నుంచి ఓడిపోయింది. మళ్ళీ ఈయన 2018 గెలిచిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి అక్కడి నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత, నల్గొండ ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక జరిగితే అదే హుజూర్ నగర్ నుంచి తన భార్యకి టిక్కెట్ ఇప్పించుకున్నాడు, తన ఆయన భార్యనే ఓడిపోయింది. అక్కడ సైదిరెడ్డి అని టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచింది. మరి ఈయన బలం ఎక్కడుంది? పోనీ ఈ 2 నియోజకవర్గాలు దాటితే ఈయన ఏమన్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏమన్నా చేయి ఊపి ఓట్లు ఇప్పించుకునే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అది లేదు. పోనీ ఈయన నిబద్ధత ఏమైనా ఉందా అంటే ఈయన మీద 2-3 ఆరోపణలు వచ్చినాయి. ఒకటి, హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈయన తమ్ముడు కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్కి పంపించిండు అనేది ఒక ఆరోపణ ఉంది. అంతకుముందు ఈయన బట్టి విక్రమార్క కలిసి కేటీఆర్ తోటి ఇక వీడియోలు ఈయన బట్టి విక్రమార్క కలిసి కేటీఆర్తో ముచ్చట్లు ఇకఇకలు పక్కపక్కలు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఒక ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ మీద కొట్లాడుతుంటే అంత ప్రైవసీగా కూర్చొని మీరు అంత నవ్వులు జోకులు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ, కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మళ్ళీ ఎట్లాగూ పిసిసి పదవి వచ్చే అవకాశం లేదు. ఎందుకు ఈయన ఏడుపు? ఇది కాంగ్రెస్ అభిమానుల ప్రశ్న. ఇక రెండో వ్యక్తి బట్టి విక్రమార్క ఈయన ఆయన రిజర్వ్డ్ స్థానం నుంచి గెలుస్తూ వచ్చిండు, ఆయన ఖమ్మంలో కూడా ఆయన పట్టులేదు, కేవలం ఆయన స్థానం మీదనే ఉన్నది, దళిత నాయకునికి ఒక పేరు ఉన్నది. ఈయన నేను పిసిసి అధ్యక్షుడిని అయితే అని అనుకుంటుండా, లేకపోతే మరి ఇంకేమిటో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలని బోల్తా పడ్డా తెలియదు, కానీ ఈయన కూడా వచ్చి మొత్తం మీద కక్కిపోయాడు. మరి ఈయన నిబద్ధత ఏమిటంటే, ఒకటి ఉదాహరణ, దళిత బంధు సమీక్ష ప్రగతి భవన్లో జరిగింది హుజూరాబాద్ ఎన్నికల సమయంలో. ఆ టైంలో దళిత బంధు రివ్యూ చేస్తుంది, ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలను కూడా పిలిచారు. పిలిస్తే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోకండి అని. కానీ ఆ మాటను ధిక్కరించి బట్టి విక్రమార్క పోయి ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన రివ్యూ మీటింగ్లో ఈయన పాల్గొని ఈయన ఒక సలహాలు, ఉచిత సలహాలు ఇదంతా ఒక బిల్డప్ ఇచ్చి వచ్చింది. మరి పార్టీ లైన్ని నేమి గౌరవించినట్టు ఈయన పోయి ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే పనిచేసింది. ఈయన ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్టే. ఈయన సిఎల్పీ లీడర్గా ఉన్నప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు పోయినారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఈ సేవ్ కాంగ్రెస్ అనే మాటలు అప్పుడు ఎందుకో నోట్ల నుంచి బయటకు వెళ్ళినాయి. మరి ఈయన ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా తిరిగి ఓట్లు వేపిస్తాడంటే అంత సీన్ ఏమి లేదు. మరి ఈయన ఎందుకు వచ్చేటువంటి తెలియదు. ఇక తర్వాత వ్యక్తి జగ్గారెడ్డి. ప్రధానంగా ఈ జగ్గారెడ్డి ఇది రోలింగ్ స్టోన్, ఎప్పుడు ఎటు మాట్లాడతాడో ఎటు తిరుగుతాడో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో రోజు ఆయన సందు దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి మీద రాళ్ళేయడం, పిసిసి అధ్యక్షుడి మీద రాళ్ళేస్తాడు, తన కాదేదో మంత్రదండం ఉందని, తనకు బాధ్యతలు అప్పగిస్తే అధికారంలోకి తెస్తా అని మొత్తం మీద ఏవో చెప్తాడు. ఇక మధ్య మధ్యలో అప్పుడప్పుడు పోయి హరీష్ రావు తోటి, మంత్రి హరీష్ రావు తోటి పోయి టిఫిన్ చేస్తాడు. ఆ ఫోటోలు బయటకు వస్తాయి. కాస్త 4 రోజులైనాక ముఖ్యమంత్రి కేసీఆర్ పలానా స్కీమ్ బాగుంది, ముఖ్యమంత్రి చాలా తెలివికలుడు, పాలన బాగుందని మళ్ళీ మాట్లాడతారు. అంటే కాంగ్రెస్ పార్టీని సంఘనాకి చెప్పాలి.
ఇక రాయినాక సీరియస్ గా అయిందనుకో కొద్ది ఉచ్చు బిగుస్తున్నట్టు అనిపించగానే ఏమంటే భార్య పిల్లలు తీసుకుపోతాడు ఢిల్లీకి పోతాడు సోనియా గాంధీ కాలు ముక్తుడు నేను కాంగ్రెస్ వాదిని సోనియా దేవత సోనియానే నా నాయకురాలు కాంగ్రెస్లోనే ఉంటా కాంగ్రెస్లోనే సస్తాను ఓ స్టేట్మెంట్ ఇస్తాను మళ్ళీ వస్తాడు మళ్ళీ రిపీట్ పోనీ జగ్గారెడ్డికి ఏమన్నా ఆయన సీట్ల తప్ప ఓ పాత 10 జిల్లాలలో తిరిగి ఈయన ఏమన్నా ఓట్లు వేయించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే గుండు సున్నా నిబద్ధత లేదు ప్రజాదరణ లేదు ఇది వీళ్ళది ఇక ఇంకొక ముగ్గురు నలుగురు ఉన్నారు దాంట్లో ఎవరు ముఖ్యంగా ఆ మధు యాష్కి ఉన్నాడు మధు యాష్కి ఇంకొక ఆయన దామోదర్ రాజ నరసింహ సాధారణంగా వీళ్ళు ఎప్పుడు బయటికి రారు ఎక్కడ అసమ్మతి వినిపించినట్టుగా కూడా అనిపించలేదు లోపల వాళ్ళు ఏమనుకుంటారో ఏమో తెలియదు కానీ మరి ఎందుకో ఈసారి బయటకు వచ్చిండు దామోదర్ రాజ నరసింహ కూడా మాట్లాడాడు మధు యాష్కి కూడా ఆయన సీనియర్ లీడరు ఆయన కూడా ఎక్కడ బయట పడడు కాకపోతే ఆయనలో ఒక మదనం అయితే ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డ నాయకత్వం జరుగుతుంది బీసీ దళితులను అణచివేస్తున్నారు దీన్ని ఏమి చేయలేకపోతున్నామని ఒక అసహనంతో మాత్రం ఆయన ఉన్నట్టుగా తెలుసు సో ఆయన కూడా అట్లాగానే బహిరంగంగా ఎక్కడ ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు ఈ గుంపులో కలిసి ఆయన ఉన్న పేరు కాస్త ఇబ్బంది పెట్టుకున్నాడు ఈ పోతే ఇంకొక వ్యక్తి మన కోదండరెడ్డి ఈ కోదండరెడ్డి అసలు ఉన్నాడా లేడా కూడా ఓనికి తెలియదు కోదండరెడ్డి ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే అప్పుడు చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ముఖ్యమంత్రి అనేది ఫ్లైట్లో ఢిల్లీకి పోయినటువంటి బ్యాచ్లో 5-6 ముఖ్యమంత్రులలో ఈయన ఒకడు అప్పటి నుంచి ఈయన ఎక్కడ కనపడలే మళ్ళీ ఆయన ఎమ్మెల్యే ఎప్పుడు గెలిచిండో ఏమైనా ఏం పదవులు చేసిండో ఏమిటో అసలు ఇప్పటి జనరేషన్కి తెలవని కూడా తెలియదు అప్పుడప్పుడు తెల్లబట్టలు వేసుకొని గాంధీభవన్లో మెరుస్తాడు తప్ప కోదండరెడ్డికి ఉన్న బలం ఏంది కోదండరెడ్డికి ఉన్న ఇంకా శక్తి సామర్థ్యాలు ఏమిటో ఎవరికి తెలియదు ఆయన వచ్చి ఒక తలకాయ లెక్క ఆయన నిలబడ్డాడు ఇంకొక ఆయన ఊరుస్తాం రావు ఉన్నాడు మరి ఆయన ఊరు పేరు అయితే ఎప్పుడు గట్టిగా వినలేదు సో వీళ్ళంతా ఒక పరమానందయ శిష్యులు లెక్క బయటకు వచ్చి మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోశారు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితులలో గౌరవంగా ఉండకుండా దాన్ని మరింత నాశనం చేసే ప్రయత్నాలు చేశారు ఇది వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఇందులో ఈ 5-6 ఎవరైనా పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది ఒక పెద్ద ప్రశ్న వీళ్ళకి ఆ సోయుందో లేదో కానీ మొత్తం మీద అయితే నాశనం చేసేందుకు మాత్రం ముందొచ్చి ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసాన్ని మాత్రం కాస్త మూసీ నదిలో కలిపిపోయారు